గౌరవనీయులు, రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు పెద్దల నాయన్ నరసింహారెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు మిత్రులు సుఖేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ గౌరవనీయులు కర్నే ప్రభాకర్ గారు, మీ ముందు నాగార్జున సాగర్ నియోజకవర్గ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మిత్రులు నోముల నరసింహయ్య యాదవ్ గారు, వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, సభలో ఆసీనులైనటువంటి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ నమస్కారం. ఎన్నికలు చాలా వస్తుంటాయి, చాలా జరుగుతుంటాయి. ఎలక్షన్ వచ్చిందంటే పార్టీలు అభ్యర్థులు పోటీ చేయడం సహజంగా జరిగేటువంటి పరిణామం. భారతదేశంలో ఒక పరిణతి రావాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్లో ఒక అభ్యర్థి గెలవడమో ఒక పార్టీ గెలవడమో ముఖ్యం కాదు. ఎన్నికల్లో నిజమైన ప్రజాస్వామ్యంలో ఏం జరగాల? కూర్చో తమ్ముడు, తమ్ముడు కూర్చోమ్మా. నిజమైన బాగా పరిణతి చెందిన ప్రజాస్వామ్యంలో ఏం జరగాలంటే ప్రజలు గెలవాలి, ప్రజల అభీష్టం గెలవాలి, ప్రజలు కోరుకునేది గెలవాలి. అట్లా జరిగినప్పుడు నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా ప్రజల కార్యక్రమం, ప్రజల ఎజెండా, ప్రజల అవసరాల ప్రకారం ప్రభుత్వాలు పనిచేసి మంచి జరిగే అవకాశం ఉంటుంది. మన దేశంలో ఇంకా పరిపక్వత రాలేదు, రావాల్సినటువంటి అవసరం ఉంది. మీ అందరితో నేను కోరేది, ఇక్కడ కన్ఫ్యూజన్ కూడా పెద్దగా లేదు ఎలక్షన్లో, 2 విషయాలని. ఒకటి, కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీతో జట్టు కట్టి కూటమిగా వచ్చింది ఒక పార్టీ. 15 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాడి రాష్ట్రం సాధించి మీ దీవెనతో 4 ఏళ్ళు పాలన చేసి మీ ముందుకొచ్చిన టీఆర్ఎస్ పార్టీ, 2 ఉన్నాయి. మధ్యలో కూడా ఉన్నారు కానీ పెద్దగా లేరు, వాళ్ళ లెక్క లేదు. ఇక ఉన్నారా అంటే ఉన్నరిగా నేమ్సేక్ ఉన్నారు. ప్రధానంగా పోటీ రెండింటి మధ్యనే ఉన్నది. ఎవరు ఏం చేసినారో వీళ్ళ చరిత్ర కూడా మీ ముందే ఉన్నది. ఎవరు కొత్త వాళ్ళు కాదు. ఎవరు కొత్త? మీకు జానారెడ్డి కొత్తనా, కేసీఆర్ కొత్తనా? ఎవరు కూడా కొత్త. ఎవరు ఆకాశం కలిసి ఎవరు దిగిరాలే, అంత పాతోళ్ళే. ఎవరు ఏం చేసినారు, ఏం ఆలోచించినారు, ఎవరి కోసం పనిచేసినారు అనేది ఆలోచన జరగాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చేనాటికి పరిస్థితులు చాలా భయంకరంగా ఉండే, మొత్తం వృత్తి పనులు కూలిపోయినాయి, వలసలు, కరువులు. మీరు సాగర్ కింద ఉన్నా అప్పుడప్పుడు మీకు కూడా ఇబ్బందులు, పంట వేసుకోమని చెప్పడం, నీళ్ళు ఇయ్యకపోవడం, ఇవన్నీ కూడా జరిగినాయి. మనకు యూరియా బస్తాలు, ఎరువు బస్తాలు సకాలంలో అందకపోవడం, చాలా ఇబ్బందులు పడ్డం. కుల వృత్తులన్నీ కూలిపోయినాయి. రైతాంగం ఇబ్బందుల్లో, కరెంటు సరిగా రాదు, వస్తే కూడా ఎంతసేపు ఉంటుందో తెలియదు, చాలా ఇబ్బందులు ఉండే. ఒకటి 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 అన్ని సర్దుకుంటూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకుంటూ సంపద పెంచుకుంటూ పెరుగుతున్న కొద్దికి క్రమేణా పేదలకు పంచుకుంటూ కార్యక్రమాలు చేసినాం. అవన్నీ మీ కన్న ముందు ఉన్నాయి. టీడీపీ గవర్నమెంట్లో, కాంగ్రెస్ గవర్నమెంట్లో మీ గ్రామాలలో కరెంటు ఏ విధంగా ఉండే, ఈరోజు కరెంటు ఏ విధంగా ఉంది మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు బాగా వస్తున్నది, ఒక రెప్పపాటు కూడా పోతలేదు. ఊరికే రాదు, మాటలు చెప్తే, స్టోరీ చెప్తే రాదు ఎట్లా వస్తున్నది కరెంటు. ఈవెన్ ఈరోజు కూడా నా సెల్ఫోన్లో, నా దగ్గర ఉండే ఐప్యాడ్లో రోజుకు 4 మాటలు 3 మాటలు మానిటర్ చేస్తూ ఉంటాం, కాపలా కాస్తూ ఉంటాం. ఎక్కడ ఎంత ఉత్పత్తి అవుతుంది, ఎక్కడికి ఎంత సప్లై అవుతుంది, కరెక్టే ఉందా లేదా అని ఏ రోజుకి ఆ రోజు పనిచేస్తూ ఉంటాం. ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండే, ఆయన ఒక మాట అన్నాడు, తెలంగాణ వాళ్ళకి మీకు తెలివి లేదు, మీకు తెలివి తక్కువ వాళ్ళు, తెలంగాణ అవసరం లేదు,
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చిమ్మని చీకటైపోతుంది, అంధకారం అవుతుంది, మీకు కరెంట్ రాదన్నాడు. నేను గర్వంగా చెప్తా ఉన్నా, మీ బిడ్డగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా, భారత విద్యుచ్ఛక్తి ప్రాధికార సంస్థ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా, నేను చెప్తలేని విషయం వాళ్ళు ప్రకటించింది, మొన్న 10 రోజుల కింద ప్రకటించింది. తలసరి విద్యుత్ వినియోగంలో, పర్ క్యాపిట పవర్ యూటిలైజేషన్లో ఇండియాలో అన్ని రాష్ట్రాల కంటే, నేషనల్ యావరేజ్, జాతీయ సగటు కంటే కూడా అత్యధిక విద్యుత్ వాడే రాష్ట్రం తెలంగాణ అని చెప్పి వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. ఇది మీ అందరికి తెలుసు. మీ గ్రామాలలో, మీ ఊళ్ళలో, మీ పట్టణాలలో ఎక్కడ కూడా గంట సేపు కాదు, ఒక నిమిషం కూడా కరెంటు పోదు, పోతలేదు. మునుపటిలాగా మోటార్లు కాల్తలేవు, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతలేవు, లంచాలు ఇచ్చే బాధలు తప్పినాయి, చాలా చాలా అవస్థలు పోయినాయి. మంచి కరెంటు, నాణ్యమైన కరెంటు ఉంటా ఉంది, ఇబ్బంది లేకుండా ఉంది. సమస్య ఏంటంటే, ఏ కిరణ్ కుమార్ రెడ్డి అయితే మనకు తెలియలేదన్నాడో, మన దగ్గర 24 గంటల కరెంటు ఉన్నది, అదే ఆంధ్రప్రదేశ్లో 24 గంటల కరెంటు లేదు. ఆ విషయం మీకు బాగా తెలుసు, ఎందుకంటే మీరు బార్డర్ మీదనే ఉన్నారు. అక్కడ ఏం కరెంటు ఉందో, మన దగ్గర ఏం కరెంటు ఉందో మీకు బాగా తెలుస్తుంది, నాకంటే ఎక్కువ తెలుస్తుంది. ఇది వాస్తవం. అట్లనే సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం పేదవర్గాల ప్రజల కోసం. ఈరోజు 43,000 కోట్ల రూపాయలతోని భారతదేశంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమం చేసుకుంటున్నాం. ముసల్మాన్లకు, భర్తలు చనిపోయినటువంటి మహిళలకు, ఒంటరి మహిళలకు, బోధకాల బాధితులకు, ఇంకా అనేక మందికి ఆసరా పెన్షన్లు 1,000 రూపాయలు ఇచ్చుకుంటున్నాం. గతంలో 200 ఇచ్చేది, ఈరోజు 1,000 రూపాయలు ఇస్తున్నాం. అదేవిధంగా వికలాంగులకు 1,500 రూపాయలు ఇచ్చుకుంటా ఉన్నాం. దేశంలో ఎక్కడ లేనటువంటి స్కీమ్ రైతు బంధు పథకం. ఎవరు ఇయ్యలే, రైతుల దగ్గర నీటి తీరువ వసూలు చేసినారు, మీ దగ్గర అయితే దంచి వసూలు చేస్తారు నాగార్జున సార్ కింద. మొత్తం రైతాంగాన్ని బాగు చేయాలని వ్యవసాయదారులకు వాళ్ళ యొక్క ట్రాక్టర్ల మీద ట్యాక్స్ రద్దు చేసినాం, నీటి తీరువ బకాయిలు రద్దు చేసినాం, నీటి తీరువ పన్ను కూడా ఎత్తేసినాం. ఇంకా నీటి తీరువ పన్ను ఉండదు ఈ రాష్ట్రంలో. అదేవిధంగా 24 గంటలు ఉచిత విద్యుత్ శక్తి కరెంట్ ఇస్తూ ఉన్నాం, ఫ్రీ కరెంట్. అదేవిధంగా రైతు బంధు పథకం, ఎకరానికి 4,000 రూపాయలు చొప్పున, ఒక ఎకరానికి సంవత్సరానికి 2 పంటలకు 8,000 రూపాయలు ఇచ్చుకుంటా ఉన్నాం. దీన్ని మించింది నాకు గొప్ప సంతృప్తి ఉన్న పథకం రైతు బీమా. పావెకరమున్న రైతైనా, ఒక ఎకరమున్న రైతైనా, చిన్న రైతైనా కూడా ఆ రైతు చచ్చిపోతే వాళ్ళ కుటుంబం వీధిన పడేవాళ్ళు. ఆ దుస్థితి రైతులకు ఉండొద్దని, ఆ బాధ ఉండొద్దని ఈరోజు రైతు బీమా పథకాన్ని తెచ్చినాం. ఏ ఆఫీస్ తిరిగే అవసరం లేదు, ఎవరికి రూపాయి లంచం ఇచ్చే అవసరం లేదు. రైతు సహజంగా చనిపోయినా కూడా వారం 10 రోజులలో వాళ్ళ ఖాతాలో, ఆయన భార్య కావచ్చు, కొడుకు కావచ్చు, ఎవరంటే వాళ్ళ కుటుంబ సభ్యుల ఖాతాలో 5 లక్షల రూపాయలు జమ అయిపోతూ ఉన్నాయి. మీ ప్రాంతంలో కూడా కొందరికి వచ్చి ఉంటాయి. రాష్ట్రంలో ఇప్పటికీ 3,400 మందికి ఆ లాభం చేకూరింది. ఇది కూడా మీ కళ్ళ ముందే ఉంది. కళ్యాణ లక్ష్మి ఆడపిల్ల పెళ్ళికి, పేదింటి బిడ్డకు 1,116,000 రూపాయలు ఇస్తారని ఎప్పుడన్నా అనుకున్నామా ఈ జీవితంలో? ఊహ కూడా రాలే, మన కళ కూడా కనలేవాడు. కంటి వెలుగు కార్యక్రమం, గవర్నమెంటే ఊరూరుకొచ్చి మీ కళ్ళు పరీక్ష చేసి మీకు అద్దాలు ఇచ్చి మందులు ఇచ్చి అవసరమైన వాళ్ళకి ఆపరేషన్లు చేస్తారు. ఎక్కడన్నా ఉందా ఇండియాలో? పక్కకు ఆంధ్రప్రదేశ్లో ఉందా? ఎక్కడ లేదు, ఎక్కడ కూడా లేదు భారతదేశంలో, ఎక్కడ చేయరు. ఓన్లీ కళ్ళకాడికే మిమ్మల్ని వదిలిపెట్టను నేను. తర్వాత మళ్ళీ ముక్కు, గొంతు, చెవి బీమా రుణంలో కూడా మళ్ళీ టీంలు వస్తాయి, అది కూడా అందరు చెకప్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ పండ్ల డాక్టర్లు, డెంటిస్టుల టీం కూడా వస్తుంది, అది కూడా ఎవరికి బాధ ఉన్నా చెక్ చేస్తారు, ఫ్రీగా వైద్యం చేస్తారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి, ఆడ మనిషి కానీ మగ మనిషి కానీ, వాళ్ళ రక్తం శాంపుల్ తీసుకుంటారు, బ్లడ్ గ్రూప్ ఏందో చూస్తారు. అంటే ఒక వ్యక్తి యొక్క, ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్య స్థితి, హెల్త్ స్టేటస్ను రికార్డు చేస్తారు. తద్వారా తెలంగాణ రాష్ట్రం యొక్క హెల్త్ స్టేటస్, హెల్త్ స్టేటస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ తయారవుతుంది. సపోజ్ మన హాలియానో, మన పెద్దావురం మండలం అయినో ఎక్కడో ఒక దగ్గర పోయి వేరే కాడ యాక్సిడెంట్ అయ్యి అర్జెంటు కాపాడాలి, తెలియదు
ఇది జరిగితే ఏం జరుగుతుంది? ఒక బటన్ కొడితే కంప్యూటర్లో ఆయన బ్లడ్ గ్రూప్ ఏంది, ఆయన కథ ఏంది, ఆయన హెల్త్ ప్రొఫైల్ మొత్తం, ఆయనకి బీపీ ఉందా షుగర్ ఉందా మొత్తం తెలుస్తుంది. దాన్ని బట్టి ఆయనకు అత్యవసరంగా ట్రీట్మెంట్ అంతది, ఆయన ప్రాణాలు మనం కాపాడుకోగలుగుతాం. ఇది సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ, ఇది తయారు కావాలి. అది నా కళ. ప్రజలకు గది జరగాలి, పేదవాళ్ళకి ఆ మేలు జరగాలి. కలిగిన వాళ్ళు ఎట్లా, కలిగిన వాళ్ళు వాళ్ళు ఎట్లా బతుకుతారు? కలిగిన వాళ్ళ కోసం గవర్నమెంట్ చేసే అవసరం లేదు. వాడు అమెరికా పోతాడు, లండన్ పోతాడు, యాడకపోతాడు. ప్రభుత్వం పనిచేయాలంటే పేదల కోసమే, ఎటుకాకుండా ఉన్నోళ్ళకే ప్రభుత్వ సహకారం అందాలి. ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నేను చెప్తున్న పనులన్నీ మీ ఊర్లో ఉన్నాయి. 24 గంటల కరెంటు మీ తండాలో ఉంది, కళ్యాణ లక్ష్మి మీ ఊరికి వస్తూ ఉంది, పెన్షన్లు మీ ఊరికి వస్తూ ఉన్నాయి, రైతు బంధు స్కీమ్ మీ ఊరికి వస్తూ ఉంది, ప్రతి ఊరికి మీ భూ రికార్డులు ప్రక్షాళన చేసినాం, పాస్బుక్లు తెచ్చి మీ ఊరిలో ఇచ్చినాం. ఎప్పుడైనా ఇచ్చిండ్రా ఈ జీవితంలో? లంచాలు పోసుడు ఇంతకుముందు మీ ఊరికే వచ్చి మీ పాస్బుక్లు ఇచ్చినాం. ఇంకా కొంతమంది ఉన్నాయి, పంచాయతీలు ఉన్నాయి, వివాదం ఉన్నటువంటివి ఉన్నాయి, వాటిని కూడా ఇమ్మీడియట్గా పరిష్కారం చేస్తాం. ఈ రకంగా పేద వర్గాల కోసం, రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేసినాం. వృత్తి పని వాళ్ళ వృత్తి కూడా నిలబెట్టుకున్నాం. గీత కార్మికులకు చెట్ల మీద పన్ను రద్దు చేసినాం, వాళ్ళకి సహకారం చేసినాం. యాదవ సోదరులు గొల్ల కుర్మలకు ఈరోజు 70 లక్షల గొర్రెపిల్లలు తెచ్చి పంచిపెట్టినాం. 70 లక్షలు, వాటికి 40 లక్షల పిల్లలు పుట్టినాయి. తెలంగాణ గొల్లలు కుర్మలు ఈరోజు 1500 కోట్ల రూపాయల సంపద సంపాదించారు. కొద్ది రోజుల తర్వాత భారతదేశంలో ధనవంతులైన యాదవులు గొల్ల కుర్మలు ఎక్కడంటే అగో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారనే పేరు మనకు రాబోతూ ఉంది. ఈ విషయం నేను చెప్తే కాంగ్రెస్ పార్టీ గొర్రెలకు అర్థం కాలే. ఇలా రాష్ట్రంలో ఏ గ్రామానికి పోయినా సాయంత్రం పూట పోతూ ఉంటే గొర్రెలు కనపడతా ఉన్నాయి. ప్రజలందరూ కూడా వాటిని కేసీఆర్ గొర్రెలు అని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు. ఏ ఊరికి పోయినా కనబడతాయి. ఎందుకంటే మనకు 5-6 దిక్కులు నాకే అడ్డం వచ్చినాయి. ఈ వితగనం ఎక్కడిరా బాబు అంటే నువ్వు ఇచ్చినాయి సార్ అని చెప్పి. ఈ రకంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్టర్అప్ కావాలి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పెరగాలి. దానికి ఎన్నో ఉపాయాలు చేయాలి, ఎన్నో ఎత్తుగడలు చేయాలి, ఎన్నో రకాలుగా కార్యక్రమాలు తీసుకోవాలి. అప్పుడే గ్రామం చాలా పటిష్టంగా ఉంటుంది, గ్రామంలో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అది అయితేనే బంగారు తెలంగాణ. మన రైతులు, తెలంగాణ రైతులు అందరికి కూడా అప్పులున్నాయి. ఏ కొద్ది మంది అదృష్టవంతులు తప్ప చాలా అప్పులున్నాయి. ఆ అప్పులన్నీ పోయి రైతుల దగ్గర బ్యాంకులలో 5 లక్షలు 10 లక్షలు నెట్ ఉండాలి. అది బంగారు తెలంగాణ. అది జరిగే వరకు, కేసీఆర్ బతికినంత వరకు మీకు రైతు బంధు పథకం ఇస్తాం. 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తాం. మందులు, ఎరువులన్నీ సకాలంలో అందజేస్తాం. నాణ్యమైన విత్తనాలు సకాలంలో అందజేస్తాం. ఏ బాబు ఇవ్వలే ఆ నీళ్ళ పొట్టం వేస్తాడు, ఇవ్వలే ఆగండి కదా. మీరు ఎందుక 4 కార్యకర్తలు పిచ్చి పని చేస్తారు? ఇంతమంది ఉన్నారు జనం, 60-70 వేల మంది ఉన్నారు. మీరే ఉన్నారు 5 మంది. ఏ బంజే వాటర్ ప్యాకెట్ మా వాలంటీర్ పోరు అక్కడికి. అనేకమైన కార్యక్రమాలు తీసుకున్నాం, అవన్నీ మీ కళ్ళ ముందర ఉన్నాయి. మేమేదో మాయా మచ్చింద్ర కాని పని చెప్తలేం. లంబాడి సోదరులు, గిరిజనులు మా తండాలో మా రాజ్యం అన్నారు. 60 ఏళ్ళు ఏడిచింది, ఎవడు పట్టించుకోలే, ఎవడు అడగలే 60 సంవత్సరాలు. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా 3500 తండాలను గ్రామ పంచాయతీలు చేసినాం తెలంగాణ రాష్ట్రంలో. ఒక నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీలో 70 తండాలు లంబాడి తండాలు గ్రామ పంచాయతీలు అయినాయి. ఈ ఎలక్షన్ తర్వాత 1 నెల లోపల పంచాయతీరాజ్ ఎన్నికలు జరుగుతాయి. అందులో 70 గ్రామాల మీద ఈ నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీలో గిరిజన బిడ్డలు, లంబాడ బిడ్డలే రాజ్యం చేస్తారని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఏ పార్టీ ఏలే చేయలే, ఎన్నిసార్లు అడిగినా కూడా వాళ్ళకి అధికారం రావాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ చేసింది. గిరిజన లంబాడ మిత్రులకు నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నా, కేసీఆర్ ఏదైనా పడితే మొండి పట్టబడతాడు మీకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ నుంచి మనం విడిపోయిన తర్వాత మన గిరిజనుల జనాభా పెరిగింది, మన ముస్లిం సోదరుల జనాభా పెరిగింది. దానికి రిజర్వేషన్లు పెరగాలి. ఎస్టీల రిజర్వేషన్ పెరగాలి, ముస్లింల రిజర్వేషన్ కూడా పెరగాలి. పెరగాలంటే మేము చర్య తీసుకున్నాం, అసెంబ్లీలో తీర్మానం చేసినాం, క్యాబినెట్లో తీర్మానం చేసినాం, కేంద్ర ప్రభుత్వానికి పంపినాం. అక్కడ ఉన్న మోడీ, ఆ మోడీకి ఒక బీమారి ఉన్నది, మతం బీమారి. వాళ్ళకి ముస్లింలు అంటే వడది, పేదలంటే వడది. ఇంకా ఉల్టా నా మీద ఇప్పుడు ఉల్టా పాల్టా మాట్లాడి, ఏడ మహబూబ్నగర్లో మాట్లాడి, నిజామాబాద్లో మాట్లాడి. ఆయన భారతదేశానికి ప్రధానమంత్రి,
నేనేమో చిన్న తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బక్కపేద ఉండేది. ఇగో ఈ మీటింగ్లో ఉన్న దానిలో సగం మంది కాదు, పావుల మంది కూడా లేరు మహబూబ్ నగర్లో. ఏది ప్రధానమంత్రి మీటింగ్లో 15-16 వేల మంది ఉన్నారు. దానికే ఆయన నన్ను ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిపోయింది. ఇప్పుడు గతంలో ఇప్పుడు మీరు నాగార్జున సార్ వాళ్ళు పంచాయతీ చెప్పాలి, మన నరసన నవ్వుతుండే హోమ్ మినిస్టర్ గారు, ఆ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇంకెవడో వచ్చి ఈ కేసీఆర్ అంటే బీజేపీతో కలిసిపోయిండు ఉంటాడు, ఎవడు కాంగ్రెస్ కూడా వచ్చి, ఇలా నరేంద్ర మోడీ వచ్చిండు, ఈయనేమంటాడు కేసీఆర్ అంటే కాంగ్రెస్తో కలిసిపోయింది అంటాడు. ఇవి నేను ఎవరితో కలిసిపోయినట్టు మరిగా, మీకు ధర్మం తెలుసు, మేము ఎవరితో కలవలే. టీఆర్ఎస్ పోయిన ఎలక్షన్లో కూడా ఒంటరిగానే పోటీ చేసినాం, ఇప్పుడు కూడా ఒంటరిగానే పోటీ చేస్తాం, 119 సీట్ల పోటీ చేస్తూ ఉన్నాం. మాకు ప్రజల మీద నమ్మకం ఉంది, మీరు మమ్మల్ని కాపాడుతారన్న విశ్వాసం ఉంది, కాబట్టి ఒంటరిగా పోటీ చేస్తూ ఉన్నాం. నేను ఒక్కటే మాట మనం చేస్తూ ఉన్నా, మనం ఇలా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 11 తారీఖు నాడు మీకు బయటపడుతుంది, 100 పైచీలకు స్థానాలతో టీఆర్ఎస్ గవర్నమెంటే వస్తూ ఉంది, దాన్ని ఎవడ ఆపే పరిస్థితి లేదు 100%. తర్వాత 17 ఎంపీలు కూడా మనమే గెలవాలి, ఎందుకంటే కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర గవర్నమెంటే సెంటర్లో రావాలి. వీళ్ళు ఏలి 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 కండ్లకు బాగా మబ్బులు వచ్చినాయి. ఈ 2 పార్టీలకు అధికారంతో మదమెక్కి ఉన్నారు. ఆ రెండింటిని దెబ్బగొట్టి ప్రజల అవసరాలు తీర్చే, ప్రజల ఎమోషన్స్ను గుర్తించే, ప్రజల యొక్క ఎంబడిపోయే ప్రజా ఎజెండా అమలు చేసేటువంటి కేంద్ర ప్రభుత్వం రావాలి. దానికోసం నేను శ్రీకారం చుట్టిన 10 రాష్ట్రాల నాయకులతో మాట్లాడినా, నాకు ఆశామాసి రాజకీయాలు రావు. నేను చేస్తే మొండిగా చేస్తా, మీకు తెలుసా విషయం. నేను ఏమైనా భయం కూడా వాడా, భయపడే అవసరాలు చంద్రబాబు నాయుడు భయపడతాగా నేను భయపడా, నాకు అవసరాలు లేవు, నేను ఎక్కడైనా తప్పులు చేయలే, కాబట్టి ఎవరికి భయపడం. ఇప్పుడు కాంగ్రెస్ వాడు నన్నే తిట్టుడు, బీజేపీ వాడు నన్నే తిడతాడు, ప్రధానమంత్రి సోనియా గాంధీ, మను గాంధీ, మశానం గాంధీ, ఇంకా 10 వేలకు తక్కువ సిపిఐ, సిపిఎం, టీడీపీ, చంద్రబాబు నాయుడు గింత మంది నన్ను కొట్టడానికి. మీరే కాపాడాల్సిమా మీ దయ, మరి ఎట్లా కాపాడతారు? ఆ ఉద్యమంలా మీరే కాపాడింది, ఇవాళ కూడా మీరే కాపాడాలి. ఇంతమంది నా మీద దాడి చేస్తే, ఇలా మోడీ వచ్చిండు ఆయన దాడి, ప్రధానమంత్రి సోనియా గాంధీ వచ్చి ఆమె దాడి పెడతారు, సిపిఐ వచ్చి వాళ్ళు దాడి పెడతారు, సిపిఎం వాడు దాడే, పక్క రాష్ట్రమైన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు నా మీదే దాడి, ఇంతమంది నన్ను ఒక్కని కొట్టడానికి. కథ ఏంటంటే మీరు నా ఇంట ఉన్నారని వాళ్ళకి బాగా భయం, కడుపు కుట్టు బాగా. మనం నిజాయితీగా మాట్లాడుతున్నాం, దేశానికి మంచి జరగాలని కోరుతున్నాం అని మేము ఏమంటున్నామా, గిరిజనుల సంఖ్య పెరిగింది, మా రిజర్వేషన్ పెరగాలి తప్ప నీ ముళ్ళు ఏం పోతుంది? నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ ఇయ్యాక మా గవర్నమెంట్లో మేము ఇచ్చుకుంటాం, నీకేం అభ్యంతరం? ఎందుకు ఆపాలి మోడీ? ముందు సమాధానం చెప్పు తెలంగాణ గిరిజనులకు. బాగా మాట్లాడుతున్నావు, గిరిజన రిజర్వేషన్ బిల్లు నువ్వు ఎందుకు ఆపినవు? ఎందుకోసం పెంచలేదు? ఒక రాష్ట్రం అడిగితే ఎందుకు గౌరవించలేదు? నేను అడుగుతా ఉన్నా, ఇలా ఇంకా ఒకటి ఉండడేమో ఉంటే జవాబు చెప్పే పోవాలి నరేంద్ర మోడీ, దమ్ము కనుక ఉంటే, నిజాయితీ ఉంటే. పెద్ద పెద్ద మాటలు మాట్లాడు కాదు, వాస్తవాలు మాట్లాడాలి, అది చెయ్యరు. కాబట్టి నేను మీతో ప్రార్థించేది ఒకటే, నేను చెప్పిన కార్యక్రమాలన్నీ మీ ముందర ఉన్నాయి. సాగర్లో నేను ఎప్పుడో చాలా రోజుల క్రితం 87-88లో కరువు మంత్రిగా ఉంటే ఈ జిల్లాకు వచ్చిన మిత్రుడు సుఖేందర్ రెడ్డి గారు మేమంతా కలిసి తిరిగినాం. అక్కడ భువనగిరి మాధవరెడ్డి ఆ ఏరియా అంతా తిరిగి ఇక్కడ కూడా వచ్చాం. కొన్ని బ్రాంచ్ కెనాల్స్ కాలువలు చివరిదాకా రావు నీళ్ళు, నాకు తెలుసు మీ బాధ. అట్లనే 1-3 లీటర్లు పెట్టుకుంటే కూడా మొత్తం సుభిక్షంగా పారుతుంది. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళేమో కుడి కాలువ మీద మంచిగా పడబాటు నీళ్ళని, మిగులు నీళ్ళని మళ్ళీ లిఫ్ట్ పెట్టి మళ్ళీ 100,000 ఎకరాలు పారించుకుంటున్నారు. మన దగ్గర చేయలే ఆ పని, ఇప్పుడు నేను చేపిస్తా, గ్యారంటీగా చేపిస్తా. ఆయకట్టులో ప్రతి ఎకరానికి నీళ్ళు తెచ్చే బాధ్యత నాది. నాగార్జున సార్ ఆయకట్టులో మీ దగ్గర నెల్లికల్ లిఫ్ట్ కావాలి మీకు, ఆ లిఫ్ట్ కూడా తెల్లారే గవర్నమెంట్ వచ్చిన తెల్లారే నేను మంజూరు చేస్తా, నేనే వచ్చి కొబ్బరికాయ కూడా కొడతా అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఆ ప్రకారంగా ఎక్కడ చెప్పినా చేసినాం. ఖమ్మం జిల్లాలో కేవలం 6-7 నెలల్లో భక్త రామదాస్ లిఫ్ట్ చేసి పాలేరు నియోజకవర్గం మొత్తాన్ని నీళ్ళిచ్చినాం. మీ నెల్లికల్ లిఫ్ట్ కూడా 6-7 నెలలనే కంప్లీట్ చేయించి మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాదని మనం చేస్తూ ఉన్నా. ఆయకట్టులో చివరి వరకు నీళ్లు తెచ్చే బాధ్యత నాది, నేను తెచ్చిస్తా. ఎందుకంటే పెరగాలి, రైతులు ధనవంతులు కావాలి, వృత్తి పని వాళ్ళు నిలబడాలి, అన్ని మతాలు అన్ని వర్గాల ప్రజలు బాగుపడితేనే మనం తెలంగాణ బాగుపడతాం. నరసింహయ్య గారు మీకు తెలుసు, సిపిఎంలో పనిచేసిండు, పరోపకార నాయకుడు కాదు, ఒక కమ్యూనిస్ట్ పార్టీలో, పోరాట పార్టీలో
జీవితమంతా ఉన్నాడు, పనిచేసిండు, ఎమ్మెల్యే కూడా పనిచేసిండు, సీనియర్ వ్యక్తి. దయచేసి ఆయన కారు గుర్తు కొట్టేసి గెలిపేయండి. మాస్ కేసరి జానారెడ్డికి ఏసి ఏసి ఎన్నేళ్ళు ఇస్తారు నాకు అర్థం కాదు. ఇక చాలదా, మార్పు చేయండి. మార్పు చేయాలి, నరసింహయ్య గారిని పెంచాలి. ఈసారి ఖచ్చితంగా నాగార్జున సార్ నియోజకవర్గం కూడా బ్రహ్మాండంగా పెరగాలి. మీ ఆయకట్టు పెరగాలి, ఉన్న ఆయకట్టుకు నీళ్ళు రావాలి. ఆ విధంగా మీరు ముందుకు రావాలి. నా మా సెక్యూరిటీ ఆఫీసర్ నడువు అంటున్నాను, పక్కపక్క వచ్చి, ఎందుకంటే ఇంకా పోవాలి నేను, ఇక్కడ మునుగోడు పోవాలి, ఆలేరు పోవాలి, మళ్ళీ మొదటి కూడా పోవాలి. కాబట్టి పెద్ద సంఖ్యలో మీరు వచ్చిండ్రు, చెప్పిన నేను చెప్పిన హాలియా వాగు మీద చెక్ డ్యామ్ కూడా కావాలన్నారు, దాన్ని కూడా తప్పకుండా చేద్దాం. ఇప్పుడు నేను హాలియాలనే ఉన్నా, హాలియాలో మీరు డిగ్రీ కాలేజ్ కావాలని కోరుతున్నారు. నెక్స్ట్ డేనే జీవో ఇస్తాం, మంజూరు చేస్తామని మనం చేస్తాం. గవర్నమెంట్ వచ్చినాక 15 రోజుల లోపల జీవో ఇచ్చి మీ డిగ్రీ కళాశాల కూడా మంజూరు చేస్తామని మనం చేస్తూ ఉన్నా. నాగార్జున సాగర్లో కూడా బీఈడి కళాశాల ఉంటే అది ఆంధ్ర ప్రాంతానికి పోయిందని చెప్తా ఉన్నారు. ఆ ప్లేస్ దాన్ని ఎట్టన అధ్యాయాన్ని నేను మాట్లాడతా. దాని అన్నిటికీ మించి నాగార్జున సాగర్లో ఉన్న బ్రహ్మాండమైన బౌద్ధ క్షేత్రం కానీ మరొకటి కానీ ఇంతకుముందు నిర్లక్ష్యానికి గురేని, అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా అంతర్జాతీయ కీర్తి వచ్చే విధంగా మనకు అవకాశం ఉంటుంది. అది కూడా నేనే మొన్నొకసారి వచ్చినప్పుడు చేసినాం, ఇంకా ముందు కూడా నిధులిచ్చి చేపిస్తానని మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు ఈ ఎన్నికల్లో దయచేసి నా మాట గౌరవించి నరసింహయ్య గారి కారు గుర్తుకు ఓటేసి నరసింహయ్య గారిని గెలిపించమని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.